సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఎంపీపీబీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. 70 లక్షల రూపాయలతో వీర్కో ఫార్మా వారి నిధులతో ఈ భవనాన్ని నిర్మించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి వారి సహకారంతో మరి మన యొక్క నియోజకవర్గంలో మరి మన యొక్క గ్రామంలో మన రామచంద్రాపురం మండలంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసుకుంటూ దాదాపు ఒక్క మన మండలంలోనే 500 కోట్ల రూపాయలతో మరి ఇద్దరు పెద్ద మనుషుల సహకారంతో మరి అభివృద్ది కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా మరి ఈరోజు మన బండలగూడ గ్రామంలో మరి ఈరోజు ఇది 70 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి పెద్ద భవనం. ఇటు సమాఖ్య భవనం, మహిళలకు ఉపయోగపడే గ్రామ సమాఖ్య భవనం, అంగన్వాడీ పిల్లలకు ఉపయోగపడే అంగన్వాడీ భవనం, మరియు మరి మనలో మన గ్రామంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన గ్రామంలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని కోరి మరి దానికోసం ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మించడం జరిగింది. కొంచెం జరగమ్మా, కొంచెం వెనక జరగచ్చు. ఇట్లా ఉంటే కష్టం బాబు, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ అన్న, మాకు సమయం ఇచ్చి మరి